3,500 కోట్లు, స్టూడెంట్ కిట్లకు 920 కోట్లు, యూనిఫామ్ కుట్టుకూలు 195 కోట్లు, గుడ్డు చిక్కీలకు 178 కోట్లు, అప్పులు గొప్పగా విద్యాశాఖ కొత్త ప్రభుత్వానికి బకాయిల భారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి అంశం కాకపోతే జగన్ వెళ్తా వెళ్తా తన అకౌంట్లోంచి డబ్బులు ఇచ్చిపోతాడా? చంద్రబాబు గారి టైంలో ఎన్ని జగన్కి బకాయిలు రాలేదా? కరెంటు దగ్గర నుంచి అప్పుడున్నటువంటి స్కూళ్ళకు సంబంధించిన బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు జగన్ వచ్చేవలేదా? అప్పుడు ఏమన్నా రాశారా చంద్ర తాతయ్య అని చెప్పేసి? ఇప్పుడు అప్పుల మామయ్య అంటే జగన్మోహన్ రెడ్డి మామయ్య అన్నాడు కాబట్టి అన్నటువంటిది. అప్పుడు తాతయ్య నేను, లేకపోతే కనుక బాబాయ్య నేను ఏమన్నా రాశారా, లేకపోతే చంద్రన్నని ఏమన్నా రాశారా? అంటే మనకి మన ఇష్టం ఒకళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇంకొకళ్ళని పొగుడుతూ వార్తలు రాస్తూ అదే నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ బకాయిలు అంటే వెళ్ళిపోతా అందరికీ క్లియర్ చేసేసి ఎవడో బోడు. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రాసెస్. దాన్ని గతంలో చంద్రబాబు టైంలో అప్పులు జగన్ వచ్చి తీరుస్తాడు, జగన్ టైంలో చంద్రబాబు తీరుస్తాడు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు తీర్చలేదు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి తీర్చలేదు. ఇవన్నీ జరిగే వాటిని జరగని వాటిగా, జరగని వాటిని జరిగే వాటిగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రజలకి అర్థం కాదు కాబట్టి, లేదా చదువుకున్న వీటన్నిటి మీద అవగాహన లేదు కాబట్టి, అవగాహన లేని సగం నాలెడ్జ్ జోడుతో చాలా ప్రమాదం. వాడు తెలిసి తెలియనటువంటి వాడికి వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారన్నమాట. హమాస్ వాళ్ళు కనుక పుట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ గురించి వ్యతిరేకంగా వాళ్ళకి మైండ్లో ఎక్కిస్తారు, అట్లాగా వీళ్ళు ఎక్కిస్తారనమాట. ఎక్కించి నువ్వు తర్వాత నీకు ఉద్యోగం వచ్చినా సరే నువ్వు వాళ్ళ వల్లనే ఉద్యోగం వచ్చిందని ఫీల్ అవ్వు అని సైకలాజికల్గా ఎలా ప్రిపేర్ చేశారు. తెలంగాణ వాళ్ళు దాంట్లో ఒప్పుకోలేదు, దాని వలన తేడా వచ్చింది. బట్ ఆంధ్ర వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి అదే విధంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేసే కథ నడుస్తూ ఉంది. లేకపోతే ప్రాజెక్ట్